మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణకి ఒక కళ చూపెట్టినారు. మా పార్టీని గెలిపిస్తే, మమ్మల్ని గెలిపిస్తే మేము బంగారు తెలంగాణ చేస్తామని ప్రజలకి ఒక కళ చూపెట్టినారు, మోసం చేశారు ప్రజలకి. ఇవాళ నేను అందరికీ అడుగుతున్నా, బంగారు తెలంగాణ అయిందా? బంగారు తెలంగాణ అయిందా? మత్తు తెలంగాణ అయింది కదా. ఎక్కడ చూస్తే అక్కడ వైన్స్లు, ఎక్కడ చూస్తే అక్కడ బార్లు, ఎక్కడ చూస్తే అక్కడ వైన్స్ పక్కనే చిన్న చిన్న రూమ్లు కట్టి ఆ వైన్స్లు టైము బంద్ అయిన తర్వాత ఆ చిన్న రూమ్లో కూడా ఇస్తాడు. అంటే ఒక్క కౌంటర్ పైన 10 రూపీస్ ఇస్తే పక్కనే మీకు దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రంలో చాలా పోతారు మన ఆంధ్రప్రదేశ్కి, అక్కడ పోతే పెద్ద పెద్ద బాంబులు వేసి వస్తారు. ముఖ్యమంత్రి గారు రాయలసీమకి రత్లానసీమ చేస్తామని అక్కడ కూడా ప్రజలకి మోసం చేసి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు ఏ విధంగా ఈ మద్యము ఏ విధంగా వాళ్ళు తగ్గుతున్నారు, ఏ విధంగా దానికి కంట్రోల్ రావాలని వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక్క సెకండ్ కూడా ఈ మద్యం పైన ఆలోచన చేస్తలేరు, మాట్లాడతలేరు. ఇవాళ మనం చూస్తే 2014 నుంచి 2019 వరకు మన తెలంగాణలో డ్రంకింగ్ డ్రైవ్ కేసులు ఎన్ని తెలుసా? 1,20,000 ఇన్ని కేసులు అవుతున్నాయి. దాంట్లో 20,000 మందికి జైలు కూడా పంపించేసినారు. అక్కడ వైన్స్ ఉంటుంది, దాని పక్కనే మళ్ళా మన పోలీసు వాళ్ళు ఉంటారు, తక్కువని వేసుకుంటారు, ఛాలెంజ్ కొడతారు, లేకపోతే జైలుకి పంపిస్తారు. అంటే ప్రజలు సేఫ్ ఉండాలి ఆలోచన లేదు ప్రభుత్వంకి. కానీ ప్రజల నుంచి డబ్బులు రావాలి, ఆ డబ్బుల నుంచే తెలంగాణ నడవాలి, అదే ఆలోచన తెలంగాణ ప్రభుత్వంకి. ఇవాళ ఎంతోమంది ఉన్నారు, ఇవాళ తాగిన తర్వాత యాక్సిడెంట్లో చచ్చిపోయి ఎంతోమంది ఉన్నారు. ఇవాళ వేదిక పైన కూడా ఒక ఫ్యామిలీ వచ్చింది, మీరు అందరూ చూసినారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అట్లాంటి చాలా మందిలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి పోరు కదా, వాళ్ళ ఎమ్మెల్యేస్ పోరు కదా, వాళ్ళ మినిస్టర్ పోరు కదా, కానీ వాళ్ళ బాధ ఎవరు చూడాలి? ఇంకా ఎంతమంది మందిని చంపుతారు ముఖ్యమంత్రి గారు? నేను ఇవాళ అడుగుతున్నా, కనీసం ఇప్పుడైనా మీరు మేలుకోండి. ఇంత పెద్ద ఒక కేసు అయింది తెలంగాణలో, తెలంగాణ తల దించిపోయింది ఆ దిశ కేసు తర్వాత. మొత్తం భారతదేశం కాదు, మొత్తం వరల్డ్లో తెలంగాణలో ఈ విధంగా మహిళలపైన అత్యాచారం చేసి పెట్రోల్ వేసి చంపుతున్నారని, జస్ట్ యావత్ భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచంలో ఈ విధంగా ఒక మెసేజ్ పోయింది. అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇది కనబడతలేదా? అరే ఒక్కసారైనా ఇంటికి పోలే కానీ పెళ్లికి ఢిల్లీ పోయినారు మన ముఖ్యమంత్రి గారు. అక్కడ మీడియా వాళ్ళు అడుగున్నారు, ముఖ్యమంత్రి గారు మీ తెలంగాణ స్టేట్లో ఇంత పెద్ద ఇష్యూ అయింది, మొత్తం భారతదేశం కాదు యావత్తు ప్రపంచం మొత్తం, ఆ దిశ ఫ్యామిలీ ఎంబడి ఉంది, కానీ ఆ ఫ్యామిలీ ఇంటికి మీరు ఒక్కసారి పోలే, వాళ్ళ బాధ మీరు అడగలే, కానీ ఎంత దూరం ఢిల్లీకి మీరు ఒక పెళ్లి అటెండ్ చేశారంటే మీడియాతో మాట్లాడలే మన ముఖ్యమంత్రి గారు, పక్క దారి నుంచి వెళ్ళిపోయినారు. ఈ విధంగా మన ముఖ్యమంత్రి ఉన్నారు మన తెలంగాణకి. మన అదృష్టం అనాలా దురదృష్టం అనాలా, అది మీరు చూడండి. తెలంగాణ ప్రజలు దీనికి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక దిశ కేసు అయింది, ఇంకో దిశ కేసు కాదు అని మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఒక మాట, ఇవాళ మా మహిళా మోర్చలు ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్నారు, ఎట్టి పరిస్థితిలో ఈ మద్యం బంద్ కావాలి తెలంగాణలో. నేను తెలంగాణ ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది బీజేపీ వర్షన్ అనుకోకండి, ఇది ప్రజల వర్షన్, ప్రజలు చెప్పిన మాటలు. ఇవాళ మీరు ఒక్కసారి, అంటే మీరు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ అవుతున్నారు మన ముఖ్యమంత్రి గారు, ఆయన కొడుకు కేటీఆర్ గారు బాగా కామెంట్ చేస్తారు, అన్ని చేస్తారు. ఒక్కసారి సోషల్ మీడియాలో ఏమి నడుస్తుంది, మీడియాలో ఏమి నడుస్తుంది, బయట దేశంలో ఏం మెసేజ్ పోతుంది ఒక్కసారి ఫోన్ చూడండి. అందరు ఒక్కటొక్క డిమాండ్, ఈ కేసు ఎందుకు అయింది? తాగే తర్వాతనే ఈ కేసు అయింది, వాళ్ళు డ్రింక్ చేసిన తర్వాతనే ఇంత పెద్ద కేసు అయిందని అందరు చూస్తున్నారు. అందరు ఒక కామెంట్, ఎందుకు తెలంగాణలో
ఈ మద్యం ఎందుకు బంద్ కాదు అని అందరూ ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మా మహిళా మోర్చా మొత్తం టీం, మా అరుణక గారు ఒక సంకల్పం పెట్టుకున్నారు, ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం, 2 డేస్ ఇక్కడ కూర్చున్నాం, దాని తర్వాత ప్రతి ఒక్క వైన్స్ కాడ ఒక్కొక్క గ్రూప్ తయారై అక్కడ కూడా మనం ధర్నం పెడతాం, అక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దాం. కానీ ఇది బీజేపీ కాకుండా మొత్తం తెలంగాణ ప్రజలు లేచి వస్తేనే దీనికి సరంగైన మనం తీసుకున్న స్టెప్, మనం తీసుకున్న నిర్ణయం దానికి మనకు బెనిఫిట్ అవుతుంది. లేదు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు మనకెందుకు అనే వాళ్ళు ప్రజలకి నేను చెప్తున్నా, ఇవాళ బీజేపీ వాళ్ళు స్వార్థం గురించి కొట్లాడతలే, తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, అందరు సేఫ్ ఉండాలి, ఆ లక్ష్యంతోని బీజేపీ ఇవాళ ముందుకెళ్తుంది. నేను అందుకోసం తెలంగాణ ప్రజలకి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రండి, బయటికి రండి, ఏ విధంగా దిశకి న్యాయం దొరకాలని ఏ విధంగా ప్రజలు బయటికి వచ్చినారో అదే విధంగా దానికి రీజన్ ఎందుకు, ఈ కేసు ఎందుకైంది, ఈ మద్యం వల్లనే అయింది, మద్యం మొత్తం తెలంగాణలో బంద్ చేద్దాం, ఆ ఒక్క ఉద్దేశం, ఆ ఒక మంచి సంకల్పం, దాని గురించి అందరు బయటికి రావాలని నేను అందరు తెలంగాణ ప్రజలకి నేను కోరుతున్నాను. అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్ష వారికి, మా అరుణ అక్కగారికి, వేదిక పైన ఉన్న అధికారులకి, మా మొత్తం మహిళా టీంకి నేను హృదయపూర్వకంగా చాలా ధన్యవాదం చెప్తున్నా. మీరేదైనా మంచి ప్లాన్ చేయండి, ఇవాళ మేమందరం మీ ఎంబడున్నాం, మేము కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ సోషల్ మీడియా తరఫు నుంచి మీరు మంచి పని చేస్తున్నారు, మీకు మేము సపోర్ట్గా ఉన్నామని ఇవాళ అందరు కూడా ఒక మంచి కామెంట్ కూడా చేస్తున్నారు. అందుకోసం మీరు భయపడకండి, మొత్తం భారతదేశం యువకులు కానీ మహిళలు కానీ అక్క చెల్లెలు అందరూ ఇవాళ మీ ఎంబడున్నారు. ధన్యవాదాలు.